హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్రైట్ ఐడియాస్. ముందుగా మీ అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మీరు ఏ టైంలో చూస్తారో ఆ టైం బట్టి నేను మిమ్మల్ని విష్ చేసేసాను. సో ఈరోజు ఈ వీడియోలో నేను మగ్గం బ్లౌజెస్ కలెక్షన్ని చూపించబోతున్నాను. యాక్చువల్గా నేను ఛానల్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో ఒక వీడియో చేశాను, దానిలో కొన్ని ఐడియాస్ అంటే కొన్ని టిప్స్ లాగా అట్లా ఇచ్చానమాట. తర్వాత నేను చెప్పాను లైక్ నా దగ్గర ఉన్న కలెక్షన్నే చూపిస్తాను అని చెప్పి. సో చాలా డేస్ అయింది అండ్ అలానే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు నేను చూపించబోయే డిజైన్స్ కాస్ట్లతో సహా మాక్సిమం ట్రై చేస్తాను, ఎందుకంటే ఇవి 1 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ చేసినవి కూడా ఉన్నాయి, ఐ మీన్ చేయించుకున్నవి కూడా ఉన్నాయి. నాకు గుర్తున్నంత వరకు నేను కాస్ట్లు కూడా మెన్షన్ చేస్తాను. సో ఎవరికైనా నచ్చితే వాటి క్లియర్ పిక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియోలో. సో ఎవరికైనా నచ్చితే ఆ మగ్గం వర్క్ అంటే మీరు చేయించుకున్న దగ్గరికి తీసుకువెళ్ళి ఈ డిజైన్ కావాలి అని చెప్పి మీరు ఎవరైనా చేయించుకోవచ్చు ఇన్ కేసు నచ్చితే. సో అండ్ అలానే నేను ఈ వీడియో కంటిన్యూ చేస్తూ కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా నేను మీకు చెప్తాను దీని గురించి, అంటే నేను ఎక్స్పీరియన్స్ అయినంత వరకు కొన్ని టిప్స్ అండ్ కొన్ని సజెషన్స్ కూడా నేను ఇవ్వబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అంతకంటే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ అలానే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను నెక్స్ట్ టైం ఏదైనా వీడియో పెట్టేటప్పుడు ఆ అప్డేట్ మీ వరకు వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది నా ఫస్ట్ మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. అంటే ఇంచుమించు 2 ఇయర్స్ అవుతుంది నేను ఈ వర్క్ చేయించుకొని. అంటే అప్పుడే ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది బ్లౌజెస్ మీద డిజైన్స్ చేయించుకోవడం, ఐ మీన్ మగ్గం వర్క్స్ చేయించుకోవడం ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది, బట్ ఈ 2-3 ఇయర్స్లో ఇంకా ఎక్కువైందనమాట. సో ప్రతి ఒక్కరూ శారీ కాస్ట్ తక్కువ ఉన్నా సరే మగ్గం మీద ఎక్కువ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఆ టైంలో ఎక్కువైందనమాట, అందరూ ఎక్కువ మగ్గం వర్క్స్ చేయించుకోవడం, నేను అందరి దగ్గర చూడడం, సరే నా దగ్గర కూడా ఉంటే బాగుంటుంది అన్నట్టు నేను ఫస్ట్ ఈ బ్లౌజ్ చేయించుకున్నాను అనమాట. అండ్ ఈ డిజైన్ వచ్చి నేను పింట్రెస్ట్లో చూస్ చేసుకున్నాను. సో నేను చెప్పబోయే ఫస్ట్ టిప్ ఏంటంటే, మనకి ఏదైనా శారీ కొనుక్కున్నప్పుడు ఆ బ్లౌజ్ మీద ఎలాంటి డిజైన్ చేయించుకోవాలి అన్నది మనకి పింట్రెస్ట్లో చాలా 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 ఐడియాస్ ఉంటాయి, చాలా చాలా డిజైన్స్ ఉంటాయి. సో వాటిలో మనకు నచ్చిన డిజైన్స్, నేనైతే ర్యాండమ్గానే ఎప్పుడన్నా ఓపెన్ చేసినప్పుడు నాకు ఏదైనా ఒక బ్లౌజ్ నచ్చిందంటే దాన్ని విష్లిస్ట్ చేసుకొని ఉంచుకుంటాను. ఎప్పుడైనా నేను చేయించుకోవాలి అనుకున్నప్పుడు ఈ డిజైన్ కావాలి అని చెప్పి మగ్గం చేసే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఈ డిజైన్ కావాలని చూపిస్తానన్నమాట. సో మనం ముందుగానే ర్యాండమ్గా అట్లా ఎప్పుడైనా నచ్చినప్పుడు విష్లిస్ట్ చేసుకొని ఉంచుకోండి పింట్రెస్ట్ నుంచి, దాన్ని మన బ్లౌజ్ మీద ఇది బాగుంటుంది ఇది సెట్ అవుతుంది అన్నప్పుడు అది చూపించి ఎగ్జాక్ట్ అట్లా కావాలి అంటే చేసిస్తారు మనకి. సో ఇది అలాగే నేను పింట్రెస్ట్లో ఒక బ్లౌజ్ చూసి దాన్ని డిజైన్ పంపించి నేను ఈ డిజైన్ చేయించుకున్నాను అనమాట. సో ఓన్లీ హ్యాండ్స్కి హెవీగా ఉంటుంది, నెక్ పార్ట్ మొత్తం నార్మల్గా మ్యాంగోస్ వచ్చి అంటే సింపుల్గానే వేయించుకున్నాను నెక్కి ఓన్లీ మ్యాంగోస్. అండ్ దీనిలో బీడ్స్ యూజ్ చేశారు అండ్ అలానే స్టోన్స్ యూజ్ చేశారు, జర్దోసి కూడా యూజ్ చేశారు, సో పర్ల్స్ కూడా యూజ్ చేశారనమాట. అండ్ అలానే అక్కడక్కడ థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది. ఈ బ్లౌజ్ శారీ వచ్చి కనకాంబరం కలర్, సో దానికి బ్లౌజ్కి ఎగ్జాక్ట్గా చాలా బాగా సెట్ అయింది, అంటే కాంట్రాస్ట్ కలర్స్ అనమాట. సో శారీ బ్లౌజ్ వీలైతే నేను ఆ కట్టుకున్న పిగ్స్ ఉంటే నేను అవి కూడా పక్కన యాడ్ చేస్తాను. సో దీని కాస్ట్ వచ్చి నాకు, నేను ఓన్లీ వర్క్ కాస్ట్ చెప్తాను, స్టిచ్చింగ్కి సెపరేట్ ఉంటుంది, ఏ మగ్గం చేయించుకున్నా మనము ఓన్లీ మగ్గం కాస్ట్ సెపరేట్ ఉంటుంది, స్టిచ్చింగ్ కాస్ట్ సెపరేట్ ఉంటుంది. కొంతమంది 300 తీసుకుంటారు, కొంతమంది 400 తీసుకుంటారు. సో ఇట్లా స్టిచ్చింగ్ కాస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట, అంటే సెపరేట్ ఉంటుంది అనమాట. ఓన్లీ మగ్గానికి అయితే ఇది నాకు గుర్తున్నంత వరకు 2400 or 2300 అయ్యింది. హ్యాండ్స్ ఫుల్ హెవీ ఉంటాయి అండ్ నెక్ పార్ట్ మాత్రం ఇట్లా సింపుల్గా ఉంటుందన్నమాట. మధ్య మధ్యలో చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. సో ఇది నా ఫస్ట్ బ్లౌజ్ అయితే. నేను సెకండ్ చేయించుకున్న బ్లౌజ్ వచ్చి ఈ పింక్ కలర్, ఈ పింక్ కలర్ బ్లౌజ్ అనమాట. ఇది దీని మీద మగ్గం అన్నది చాలా సింపుల్గా ఉంటుంది, ఓన్లీ థ్రెడ్ వర్క్ అండ్ అలానే పర్ల్స్ ఇంకా అక్కడక్కడ స్టోన్స్. సో చాలా సింపుల్గా ఉంటుంది అనమాట ఈ బ్లౌజ్ అయితే. ఇది నేను మా అత్త కొడుకు పెళ్ళికి కట్టుకున్నాను. ఫస్ట్ చూపించిన బ్లౌజ్ ఉంది కదా, అది మా అత్త కూతురు పెళ్ళికి కట్టుకున్నాను, ఇది మా అత్త కొడుకు పెళ్ళికి కట్టుకున్నాను. పిక్స్ కూడా నేను యాడ్ చేస్తాను పక్కన, నాకు ఒకవేళ దొరికితే నేను ఆ పిక్స్ కూడా యాడ్ చేస్తాను. సో దీనిలో
పెద్దగా చెప్పడానికి ఏం లేదు, చాలా సింపుల్ వర్క్, చాలా సింపుల్గా అనిపిస్తుంది. దీని హైలైట్ ఏంటి అన్నది నేను చెప్తాను. సో ఇది ఫ్రంట్ అన్నమాట, నేను బోట్ నెక్ పెట్టించుకున్నాను దీనికి. సో ఇట్లా బోట్ నెక్ వచ్చింది. సో బ్యాక్ కూడా ఇట్లా బోట్ నెక్ ఇచ్చి ఒక రౌండ్ ఓపెన్ ఇచ్చారనమాట. నా మ్యాక్సిమం బ్లౌజెస్కి బ్యాక్ హుక్సే ఉంటుంది. నేను ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ పెట్టించుకుంటాను. ప్రిన్సెస్ కట్ అయితే మనకి సింగిల్ పైట వేస్తాం కదా మనము, సో సింగిల్ లేయర్ పైట వేసినప్పుడు కూడా నీట్గా కనిపిస్తుంది, అంటే ఆడ్గా కనిపించదు అనమాట. ఇప్పుడు మనం షేప్స్ పెట్టించుకుంటే ఏంటంటే ఆ డాట్స్ అన్నవి కొంచెం ఆడ్గా కనిపిస్తాయి అనేది నా ఒపీనియను. అంటే చాలామందికి అలవాటు అలా కుట్టించుకోవడం, దాన్ని నేను తప్పు పట్టట్లేదు, కానీ అందరూ బాగా కుట్టరు, కొంతమంది కొంచెం ఆడ్గా కుడతారు దాన్ని. మనం సింగిల్ పైట వేసినప్పుడు అట్లా చేసినప్పుడు ఏంటంటే కొంచెం ఆడ్గా కనిపిస్తుంది. సో అట్లాంటి ప్రాబ్లం ఎవరూ ఫేస్ చేయకుండా ఉండాలి అంటే ఇలా ప్రిన్సెస్ కట్ పెట్టించుకుంటే బెస్ట్ అనమాట. సో ఈ బ్లౌజెస్కనే కాదు, నార్మల్ బ్లౌజెస్ కూడా డాట్స్ పెట్టించుకునే దానికన్నా ఇట్లా ప్రిన్సెస్ కట్ అయితే మనకి బాగుంటుంది, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. సో ఇది నా టిప్ నెంబర్ 2 అయితే. సో ఎప్పుడన్నా ప్రిన్సెస్ కట్కి ప్రిఫర్ చేయండి. సో అది, ఇది సెకండ్ బ్లౌజ్. దీంట్లో ఇంట్రెస్టింగ్ విషయం వచ్చి దీని బెల్ట్. సో బ్లౌజ్ మీద వర్క్ చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు, చాలా సింపుల్గా అయిపోయింది, బట్ వర్క్ మొత్తం ఈ బెల్ట్ మీద ఉంటుందన్నమాట. సో ఈ బెల్ట్ నేను స్టిచ్ చేయించుకున్నాను. ఈ క్లాత్ సెపరేట్గా తీసి నాకు ఇలా బెల్ట్ కావాలంటే ఆవిడ సెపరేట్గా క్లాత్ తీసి దాని మీద ఇట్లా స్టిచ్ చేశారనమాట. సో ఇది ఈ బెల్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట ఈ బ్లౌజ్లో. సో ఈ శారీ కలర్ వచ్చి మస్టర్డ్ ఎల్లో. సో మస్టర్డ్ ఎల్లో శారీ మీదకి పింక్ కలర్ బ్లౌజ్. ఇది కూడా కాంట్రాస్ట్ కలర్ శారీ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది నాకు. సో ఇది సెకండ్ వన్. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి ఈ బ్లూ కలర్ బ్లౌజ్. ఈ మధ్య అన్నయ్య పెళ్ళి వ్లాగ్స్ చూసుంటే గనక మీలో చాలామందికి తెలిసి ఉంటుంది ఈ బ్లౌజ్ గురించి. అండ్ ఒక్కరు ఇద్దరు అడిగారు కూడా, బ్లౌజ్ డిజైన్ బాగుంది, ఎక్కడ చేపించారు అని చెప్పి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ కూడా వచ్చింది. అండ్ కమెంట్స్లో కూడా ఒకరిద్దరు అడిగినట్టున్నారు. బ్లౌజ్ డిజైన్ కూడా నేను పింట్రెస్ట్లో చూసే నాకు అంటే ఇలాగే ఎందుకు కుట్టించుకోవాలి అనిపించిందంటే, నేను చెప్పాను కదా ర్యాండమ్గా యాడ్ చేస్తాను అని చెప్పి. సో నెక్స్ట్ టైం కుట్టించుకునే బ్లౌజ్ ఏదైనా బుట్ట హ్యాండ్స్ ఉండాలి, కట్ వర్క్ ఉండాలి అని ఫిక్స్ అయిపోయాను ముందే. సో అదే తీసుకొని దాన్నే నేను ఆవిడకిచ్చి ఒక డిజైన్ పంపించాను, చూపించాను అనమాట. సో నాకు ఇట్లా కుట్టండి, నాకు ఇలా కట్ వర్క్ కావాలి, అండ్ అలానే చేతులు బుట్ట హ్యాండ్స్ కావాలి అన్నాను. బుట్ట హ్యాండ్స్ కాబట్టి సో దీనికి పెద్దగా వర్క్ ఏం అవసరం లేదు, కింద అంచు ఒకటి పెట్టేస్తే సరిపోద్ది అని చెప్పి సో ఇట్లా డిజైన్ చేయించుకున్నాను అనమాట ఈ బ్లౌజ్ వచ్చి. బట్ నెక్ మాత్రం కొంచెం హెవీగానే ఉంటుంది. సో దీనిలో మనకి థ్రెడ్ అండ్ అలానే బీడ్స్, స్టోన్స్ జర్దోసి యూజ్ చేశారనమాట. సో ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుంది. అండ్ దీనికి హైలైట్ విషయం ఏంటంటే కట్ వర్క్ బ్లౌజ్, ఇది నార్మల్ది కాదు. సో కట్ వర్క్ వల్ల ఇంకా బాగా హైలైట్ అయిందనమాట బ్లౌజ్. అండ్ ఈ శారీ వచ్చి రెడ్ కలర్, ఈ బ్లౌజ్ మీద శారీ వచ్చి రెడ్ కలర్, అగైన్ కాంట్రాస్ట్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. చాలామంది కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు ఈ శారీ కట్టుకున్నప్పుడు. అండ్ రీసెంట్గానే కట్టుకున్నాను కాబట్టి మీకు కూడా వీడియోస్ చూస్తే అర్థమవుద్ది. నేను వీలైతే ఆ పిక్ కూడా నేను పక్కన యాడ్ చేస్తాను. దీని కాస్ట్ నాకు సరిగ్గా గుర్తులేదు, నేను దీని కాస్ట్ నేను సైడ్న యాడ్ చేస్తాను. సో ఇది నా థర్డ్ బ్లౌజ్ అయితే. అండ్ ఇది నా ఫోర్త్ బ్లౌజ్. ఇది నా ఫేవరెట్ ఫేవరెట్ బ్లౌజ్ అనమాట. నాకైతే ఈ డిజైన్ చాలా చాలా బాగా నచ్చింది. ఇప్పటివరకు నేను చూపించిన వాటిలో కల్లా నా ఫేవరెట్ ఇది. దీంట్లో పర్ల్స్ యూజ్ చేశారు, గోల్డ్ బీడ్స్ యూజ్ చేశారు, కుందన్స్ యూజ్ చేశారు, జర్దోసి యూజ్ చేశారు, అండ్ అలానే గోల్డ్ థ్రెడ్ కూడా యూజ్ చేశారనమాట. సో చాలా 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 బాగా నచ్చింది నాకు ఈ బ్లౌజ్ అయితే. ఇది కూడా నేను పింట్రెస్ట్లో చూసి, అంటే పింట్రెస్ట్లో ఇంకొంచెం హెవీగా ఉందన్నమాట ఈ డిజైన్. యాజ్ ఇట్ ఈస్గా చేయాలి అంటే అవి నాకు ఒక 4,000-4,500 అట్లా అవుతుంది అన్నారనమాట. నాకు అంత కాస్ట్ పెట్టాలనిపించలేదు, అండ్ అది టూ మచ్ హెవీ అయిపోయేదేమో నాకు తెలిసి, ఎందుకంటే అది చాలా హెవీగా అనిపించింది నాకైతే. సో నేను అన్నాను హ్యాండ్స్కి అట్లానే ఉంచి
ఆ పెద్ద పెద్ద నేను ఆ పిక్ యాడ్ చేస్తాను, నేను ఏ పిక్ అయితే చూసి ఈ డిజైన్ చేయించుకున్నానో నేను ఆ పిక్ యాడ్ చేస్తాను సైడ్న. సో నాకు అవి పెద్ద పెద్ద బీడ్స్ పెద్దగా అయిపోతాయేమో అనిపించింది, గోల్డ్ బీడ్స్ అవి. సో అందుకు చిన్న చిన్న వాటితో చేయండి చాలు. అండ్ నెక్ కూడా కొంచెం సింపుల్గా ఉంచేయండి, ఎందుకంటే హ్యాండ్స్ హెవీగా ఉన్నాయి కాబట్టి నాకు నెక్ హెవీగా అవసరం లేదు. సో అని చెప్పి ఇట్లా నెక్ సింపుల్గానే వేయించుకున్నాను అనమాట. అండ్ మధ్య మధ్యలో చిన్న చిన్న బుటీస్. అండ్ ఇది హ్యాండ్ వర్క్ అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. బాజు బన్స్ ఇంక ఇలాంటివి ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది హాఫ్ శారీ మీదకి చేయించుకున్న బ్లౌజ్ అనమాట, సెపరేట్గా క్లాత్ తీపించి దాని మీదకి కుట్టించిన బ్లౌజ్ అనమాట. ఇది దీని మీదకి మమ్మీ దగ్గర ఒక శారీ ఉంది పింక్ కలర్, బేబీ పింక్ కలర్, అదే టెడ్డీ ఉంది చూసారా, ఇంచుమించు ఆ కలర్ ఉందన్నమాట. సో ఆ కాంబినేషన్ అయితే చాలా బాగా సెట్ అయిపోయింది. అండ్ దీని కాస్ట్ వచ్చి 2800 పడింది, బికాజ్ దీనిలో ఎక్కువ జర్దోజీనే యూజ్ చేశారు. సో అందుకు కొంచెం ఎక్కువ కాస్ట్ పడింది, 2800 పడింది ఈ బ్లౌజ్. ఓన్లీ వర్క్ మగ్గానికి మాత్రమే, స్టిచ్చింగ్ సెపరేట్ అనమాట. సో ఈ బ్లౌజ్ అయితే నాకైతే చాలా 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 బాగా నచ్చింది. సో అది నా దగ్గర ఉన్న బ్లౌజెస్ అయితే ఇవన్నమాట. ఇప్పుడు నేను మమ్మీవి కూడా చూపిస్తున్నాను, అన్నీ చూపించట్లేదు, మమ్మీ దగ్గర చాలా ఉన్నాయి, నేను అన్నీ చూపిస్తే ఇది పెద్దదైపోద్ది. సో ఒకవేళ ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ బట్టి నేను మమ్మీవి మిగతావి కూడా చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఒక 4 బ్లౌజెస్ చూపించాలి అనుకుంటున్నాను. దానిలో కూడా ఇంచుమించు నేను సెలెక్ట్ చేసి చేయించినవే. సో అందుకని మీకు ఏమైనా నచ్చుతాయేమో, మీరు అట్లా చేయించుకోవచ్చేమో అన్నట్టు ఆ ఉద్దేశంతో మాత్రమే చూపిస్తున్నాను, ఇంకొకటి ఇంకొకటి కాదు. ఓకే, సో మమ్మీ దాంట్లో ఫస్ట్ బ్లౌజ్ వచ్చి ఈ పింక్ కలర్ బ్లౌజ్ అనమాట. సో దీని మీద థ్రెడ్ వర్క్ ఉంది, పర్ల్ వర్క్ ఉంది, జర్దోసీ వర్క్ ఉంది, స్టోన్ వర్క్ ఉంది. సో ఇందాక నేను చెప్పాలనుకున్న టిప్ ఏంటంటే, ఎప్పుడైనా మనకి బడ్జెట్లో రావాలి అనుకుంటే గనక జర్దోసీని అవాయిడ్ చేయండి. ఎప్పుడైతే జర్దోసీని ఇంక్లూడ్ చేస్తారో, అంటే మన డిజైన్లో జర్దోసీ ఉందో, ఆటోమేటిక్గా కాస్ట్ అనేది పెరిగిపోద్ది అనమాట. సో బడ్జెట్లో చేసుకోవాలి అన్నప్పుడు థ్రెడ్ వర్క్, పర్ల్ వర్క్, బీడ్స్ వర్క్కి వెళ్ళడమే మంచిది. ఎప్పుడైతే బాక్స్ కుందన్స్ని, జర్దోసీని ఇంక్లూడ్ చేయాలనుకుంటామో ఆటోమేటిక్గా రేట్ అన్నది ఇంక్రీజ్ అయిపోద్ది అనమాట. సో నేను ఎప్పుడన్నా సింపుల్గా ఉండాలి, హెవీగా ఉండొద్దు అనుకున్నప్పుడు నేను చూపించిన ఐడియా ఏదైతే ఉందంటే, నేను చూపించిన వర్క్లో జర్దోజీ ఉంటే కనుక జర్దోజీని తీసేసి దాని ప్లేస్లో గోల్డ్ థ్రెడ్ వేసి చేసేయండి అంటారనమాట. సో అట్లా ఎప్పుడన్నా మన బడ్జెట్లో అవ్వాలి, కొంచెం తక్కువ రేట్లో అవ్వాలి అనుకున్నప్పుడు థ్రెడ్ వర్క్ని, ఇలా బీడ్స్ వర్క్ని ప్రిఫర్ చేయండి. అదైతే మనకి 1500, 1800 లేదంటే 1200 ఆ రేంజ్లో కూడా అయిపోతాయి. ఎప్పుడైతే మనం కొంచెం జర్దోజీ ఇంక్లూడ్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం కొంచెం రేట్ అన్నది ఎక్కువ అవుతుంది అనేది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో అది ఇది మమ్మీ బ్లౌజ్ అనమాట. సో ఇది మమ్మీ చేయించుకున్న ఫస్ట్ బ్లౌజ్. నేను ఏదైతే నా ఫస్ట్ బ్లౌజ్ చేయించుకున్నానో అప్పుడు అది ఇది ఒకేసారి చేయించాము. సో దీనిలో ఇది ఇలా ఉంది ఈ డిజైన్ అయితే. ఇది అక్కడ చూసి చేసిన బ్లౌజ్, అంటే ఆ మగ్గం ఆంటీ దగ్గర ఉన్న డిజైన్స్లో సెలెక్ట్ చేసి చేయించిన బ్లౌజ్ అనమాట. ఇది ఇప్పటివరకు నేను చూపించిన అన్ని 3000 బిలోనే ఉంటాయి. 3000 అబో ఏమీ ఉండవు, 3000 బిలోనే ఉంటాయి, బికాజ్ అంత హెవీగా ఏం చేయించట్లేదు. మమ్మీ దగ్గర 1200 నుంచి స్టార్ట్ అయిన కలెక్షన్ కూడా ఉందన్నమాట. సో కమింగ్ వీడియోస్లో నేను ఆ కలెక్షన్ కూడా షేర్ చేస్తాను. సో ఇది ఫస్ట్ బ్లౌజ్, ఇది నెక్స్ట్ బ్లౌజ్ మమ్మీది. సో ఇది నేను చాలా 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 ఇష్టపడి చేయించిన వర్క్ అనమాట. ఇది నేను పింట్రెస్ట్లోనే చూసాను, పింట్రెస్ట్లో చూసి ఈ డిజైన్ కావాలి అని చెప్పి ఆంటీకి చూపిస్తే ఆంటీ యాజ్ ఇట్ ఈజ్ అట్లానే చేసి ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే, నేను ఇచ్చే టిప్ ఏంటంటే, మగ్గం అంటేనే ఎక్స్ట్రా ఖర్చు. ఇప్పుడు మనం మగ్గం వేసుకొని వెళ్ళకపోతే ఆ ఫంక్షన్కి రానివ్వరు అని కాదు, లేకపోతే మగ్గం వేస్తేనే ఆ చీర కట్టుకోవాలి అని కాదు. ఇదంతా ఏంటంటే, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య, అందరూ చేయించుకుంటున్నారు, మనము చేయించుకోవాలి, మనము డబ్బులు వదిలించుకోవాలి అన్నట్టు అనమాట. సో ఎలాగో వదిలించుకుంటున్నాం, ఎలానో డబ్బులు ఖర్చు పెడుతున్నాం కాబట్టి ఫినిషింగ్స్ మంచిగా చేసే వాళ్ళ దగ్గర ఇస్తే బెటర్ అన్నది నా ఒపీనియన్. అంటే కొంతమంది బాగా చేస్తారు, అంటే ఇప్పుడు నేను చేయించుకున్న ఆవిడ ఎవరైతే ఉన్నారో మగ్గం చేసే ఆవిడ, కొంచెం నాకు మిగతా వాళ్ళ దగ్గరతో కంపేర్ చేస్తే ఆవిడ దగ్గర కొంచెం ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది అనమాట. అంటే ఎక్కువ ఛార్జ్ చేస్తారు అనిపిస్తుంది, కానీ ఎండ్ ఆఫ్ ది డే వర్త్ అనిపిస్తుంది అనమాట.
ఎగ్జాక్ట్గా మనం ఏది చెప్తే అదే వేస్తారు. ఫినిషింగ్స్ నచ్చి ఒక 200-300 ఎక్స్ట్రా అయినా సరే ఆవిడ దగ్గరే ఇవ్వాలి అనుకుంటాం మేము. సో అట్లా ఎలాగో పెట్టేది పెడుతున్నాం కదా, 200-300 దగ్గర ఇదైపోవడం ఎందుకు అన్నట్టు అక్కడ ఫిక్స్ అయిపోతాము. సో ఫినిషింగ్స్ అవి బాగా చేసే వాళ్ళ దగ్గర ఇచ్చుకుంటే మనకి మంచి అవుట్పుట్ వస్తుంది అన్నది నా ఒపీనియన్. సో ఇది మమ్మీది సెకండ్ బ్లౌజ్. సో దీనికి కూడా హ్యాండ్స్ అన్నవి కొంచెం హెవీగా ఇచ్చారు. దీనిలో కూడా అగైన్ జర్దోసి ఉంది, బీడ్స్ వర్క్ ఉంది, కుందన్స్ వర్క్ ఉంది, అలాగే థ్రెడ్ వర్క్ కూడా ఉంది. దీని నెక్ ఇట్లా ఇలా ఉంటుంది, నెక్ బ్యాక్ సైడ్ మొత్తం చాలా బాగుంది వర్క్ అయితే. ఐ మీన్ ఎక్కడ ఎలాంటి ఇది లేకుండా, అంటే ఎక్కడో ఊడిపోద్ది ఎక్కడో ఇదైపోద్ది అన్నట్టు లేకుండా చాలా బాగా చేశారు. ఫినిషింగ్స్ అయితే చాలా 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 బాగున్నాయి. సో హ్యాండ్ వర్క్ వచ్చి ఇట్లా ఉందన్నమాట, హ్యాండ్ వర్క్ కూడా చాలా బాగా ఉంది. సో హ్యాండ్స్ హెవీగా ఉంటాయి అండ్ ఫ్రంట్ తెలిసిందే కదా, హాఫ్ చేస్తారు హాఫ్ వదిలేస్తారు. సో ఇట్లా, సో ఇది మమ్మీది సెకండ్ బ్లౌజ్ అన్నమాట. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి ఈ మెరూన్ కలర్ బ్లౌజ్. సో ఇది, దీని గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. దీనిలో జర్దోసిని, కుందన్స్ని, బీడ్స్ని యూజ్ చేశారు, గోల్డ్ బీడ్స్ని యూజ్ చేశారు. ఒకటే ఒక ఫ్లవర్, ఈ ఫ్లవర్లోనే అన్నీ యూజ్ చేశారు. అదే ఫ్లవర్ని ఓవరాల్ మొత్తం బ్లౌజ్ మొత్తం అవే ఫ్లవర్స్ వచ్చినాయి అన్నమాట. సో చాలా సింపుల్గా అయిపోయింది. దీని కాస్ట్ వచ్చి నాకు తెలిసి 1700 or 1800 పడింది. ఈ జర్దోసి లేకుండా ఉంటే మేబీ ఒక 1400-1500 అట్లా అయిపోతుండేమో. సో అంతే, దీనికోసం చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. నెక్ కూడా ఒక 2-3 లైన్స్ ఇచ్చేసి తర్వాత అవే ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో వాటినే మొత్తం ఓవరాల్ బ్లౌజ్ అంతా ఇచ్చారనమాట. ఇది కూడా నేను పింట్రెస్ట్లో చూసి ఆ డిజైన్ చూపించి చేయించిన వర్కే. అండ్ లాస్ట్ బ్లౌజ్ వచ్చి ఇది, ఈరోజు వీడియోలో ఇదే లాస్ట్ బ్లౌజ్ నేను చూపించబోయేది. ఈ వర్క్ యాక్చువల్గా నేను పింట్రెస్ట్లో చూసినప్పుడు ఫుల్ హెవీ అనమాట. ఇక్కడ ఈ గోల్డ్ థ్రెడ్ వర్క్ వచ్చింది కదా, ఈ థ్రెడ్ వర్క్ దగ్గర కంప్లీట్గా జర్దోసి, కంప్లీట్ జర్దోసి వర్క్ అనమాట. సో అది నేను అడిగినప్పుడు ఆవిడ నాకు 4000 or 3500 చెప్పారనమాట. సో చాలా ఎక్కువ కాస్ట్ అనిపించింది, అందుకని దాన్ని తీసేసి దాని ప్లేస్లో ఈ గోల్డ్, దీన్ని ఏమంటారో తెలియదు ఈ థ్రెడ్ని, ఈ గోల్డ్ది, అంటే నేను మీకు క్లియర్గా చూపిస్తాను, పక్కన ఎక్కడైనా యాడ్ చేస్తాను వీడియోని, సో దట్ మీకు అర్థమవుతుంది. సో దీనిలో బీడ్స్ని, పర్ల్స్ని, అలాగే థ్రెడ్ని, ఇంకా ఈ గోల్డ్ కలర్ థ్రెడ్ కూడా యూజ్ చేశారనమాట. ఇక్కడ మొత్తం జర్దోసి ఉండేది, దాని ప్లేస్లో అది ఎక్కువ కాస్ట్ అవుతుంది, మరీ టూ మచ్ కాస్ట్ అయిపోతుందని చెప్పి దాని ప్లేస్లో ఈ గోల్డ్ కలర్ దాంతో చేయించేశాను వర్క్ మొత్తం. సో ఇది అండ్ దీనికి ఈ శారీ అంచు ఇచ్చాడనమాట ఈ శారీ బ్లౌజ్కి. సో అంచుని వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి ఆ అంచుని ఇక్కడ వేయించేసి హ్యాండ్కి ఈ కింద ఈ వర్క్ ఏదైతే నెక్కి వచ్చిందో సేమ్ వర్క్ ఇక్కడ కూడా వచ్చింది. సో ఇది లాస్ట్ వన్ అయిపోయింది. ఈరోజు వీడియోలో చూపించాలి అనుకున్న కలెక్షన్ మొత్తం అయితే ఇది. నేను ప్రతి బ్లౌజ్ యొక్క క్లియర్ పిక్చర్ని నేను యాడ్ చేస్తాను పక్కన. మేబీ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చేస్తారు అనుకుంటే కొంచెం తగ్గించమని చెప్పినా తగ్గించవచ్చు, అంటే కొంచెం తక్కువలో కూడా చేసే వాళ్ళు ఉంటారు. బట్ క్వాలిటీ విషయంలో అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు, ఫినిషింగ్ విషయంలో కూడా అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. సో మంచిగా చేయించుకోవచ్చు. సో ఇట్లాంటి డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర విష్లిస్ట్ చేసుకున్నవి. కమింగ్ ఏమైనా ఫంక్షన్స్ ఉంటే నేను మళ్ళీ చేయించుకుంటాను. అండ్ ఇంకా మమ్మీ దగ్గర ఉన్నాయి, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఈ వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉంది, అంటే ఇలా కావాలి బ్లౌజెస్ ఇంకా చూడాలి అనుకుంటే కనుక లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. నేను కమింగ్ వీడియోస్లో మళ్ళీ ఇంకొక పార్ట్ 2 చేసి చూపిస్తాను మీకు మగ్గం బ్లౌజెస్ డిజైన్స్ గురించి. సో అదనమాట, నేను అక్కడక్కడ కొన్ని ర్యాండమ్గా చిన్న చిన్న టిప్స్ ఇచ్చాను, ఎవరికైనా యూస్ఫుల్ అయితే అవి ఫాలో అయిపోండి. ఏం లేదు, ఎప్పుడన్నా వర్క్ చేయించుకోవాలనుకుంటే సింపుల్గా పింట్రెస్ట్లోకి వెళ్ళిపోండి, మగ్గం బ్లౌజ్ అదే మగ్గం వర్క్స్ అని కొట్టండి, చాలా డిజైన్స్ వస్తాయి. మన బడ్జెట్ బట్టి, మనం పెట్టాలనుకుంటున్న దాన్ని బట్టి డిజైన్ సెలెక్ట్ చేసుకొని మగ్గం చేసే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే
పర్ఫెక్ట్గా ఇలా కావాలి, నాకు ఈ డిజైన్ కావాలి, ఇలా ఇలా కావాలని చెప్పి మనం కొంచెం పర్టికులర్గా ఉండి పర్టికులర్గా చెప్తే యాజ్ ఇట్ ఈజ్ అట్లా కుట్టిస్తారనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్, హోప్ యూ లైక్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను నెక్స్ట్ టైం ఏదైనా వీడియో పెట్టేటప్పుడు ఆ అప్డేట్ మీ వరకు వస్తుంది. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బై, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.